नमस्ते, नेनु दंडु चित्र दर्शकुण्णि संजीव मेगोटि। दंडु कट्टि ढी कोडिते कोंडनेनु पिंडि चेयोच्चने कांसेप्ट तोटि ఒక రియల్ ఇన్సిడెంట్స్ అంతా తీసుకొని రాయలసీమలో ఆందోళనలో జరిగిన ఒక కథ ఇది. కథ కాదు, యథార్థ జీవితం అది. ఒక వ్యక్తి జీవితాన్ని తీసుకొని 1970 నుంచి 96 వరకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ బేస్ చేసుకొని ఒక ఇప్పటి జనరేషన్కి అన్వయించుకొని చేసినటువంటి ఒక కథ ఇది. డెఫినెట్గా ఇప్పటిదాకా రెగ్యులర్గా వస్తున్న సినిమాల కన్నా ఇది డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్గా ఎందుకు ఉంటుందంటే, మనం సినిమా థియేటర్లో కూర్చొని చూస్తుంటే మనం అక్కడికి వెళ్ళిపోతాం. అంటే మన కళ్ళ ముందు జరుగుతుంది, మన కళ్ళ ముందు మటలు జరుగుతుంది, మన కళ్ళ ముందు జరుగుతుందన్న ఒక ఫీల్ మాత్రం డెఫినెట్గా ఇస్తుంది ఈ సినిమా. ఈ సినిమాలో నీరజ్ శ్యామ్, నేహా సక్సేనా, దిశా పువయ్య, సాయి కుమార్, థ్రిల్లర్ మంజు, ఢిల్లీ రాజేశ్వరి, ఇలా చాలామంది మంచి మంచి నటులు ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క, యాక్చువల్లీ హీరోయిన్ అంటే వచ్చి డ్యాన్స్ వేయడం, తర్వాత పాటల ముందు ఒక లీడ్, ఒక చిన్న లవ్ సీన్ వేయడం లాంటిది కాకుండా, నేహా సక్సేనాది డిఫరెంట్ క్యారెక్టర్, అమ్మాయి కూడా హీరో బేస్ లెవెల్ చేసిన క్యారెక్టర్. ప్రతి క్యారెక్టరు ఇందులో డిఫరెంట్ ఇది అనమాట. అంటే హీరో, హీరో అంటే యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే మనం ఏమనుకుంటాం, 9 to 6 జాబ్, మార్నింగ్ వెళ్ళిపోయాడు వచ్చాడు, ఎవరిని పట్టించుకోకుండా తన పని ఏంటో, తన శాలరీ ఏంటో అనుకునేటువంటి క్యారెక్టర్ని మనం చూస్తుంటాం. బట్ హీరో ఇందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకుండా, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటూనే సమాజం పట్ల ఒక బాధ్యత ఉన్నటువంటి క్యారెక్టర్ నీరజ్ శ్యామ్ పోషించాడు. అసలు నీరజ్ శ్యామ్ కూడా ఈ క్యారెక్టర్ చేయడం చాలా టఫ్. ఒక పెద్ద హీరో చేయాల్సిన క్యారెక్టర్ని తను బాధ్యత వహించి చాలా బాగా చేశాడు. తన క్యారెక్టర్కి పూర్తిగా న్యాయం చేశాడు నీరజ్ శ్యామ్. అలాగే సాయి కుమార్ గారి గురించి చెప్పాలంటే, ఆయన 201వ సినిమా దండు. ఆయన ఎప్పుడు రోరింగ్ డైలాగ్స్ చెప్తుంటారా, అగ్ని అది ఇది అని చెప్తూ ఉంటారు కదా, ఈ సినిమాలో మాత్రం చాలా సాఫ్ట్గా, చాలా స్లోగా, లో వాయిస్తో మాట్లాడేటువంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ వేసింది ఆయనది కూడా. ఆయన కూడా చాలా హ్యాపీ అయ్యారు, చాలా హ్యాపీ అయ్యారు. ఇందులో చేస్తుంటే నేను మామూలుగా పెద్ద పెద్ద పేజీలు డైలాగులు చెప్పేవాడిని ఇంతకుముందు, బట్ ఈ సినిమాలో మాత్రం డిఫరెంట్, చిన్న చిన్న డైలాగ్స్ తోటి ఎక్కువ అర్థం వచ్చేలాగా చేశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది అన్నారు. అలాగే రఘుబాబు గారు, తర్వాత ఢిల్లీ రాజేశ్వరి గారు, తులసి గారు కూడా మామూలు మదర్ క్యారెక్టర్స్ అవి చేస్తూ ఉంటారు కదా, పాత హీరోయిన్ తులసి గారు, ఆవిడ కూడా ఫస్ట్ టైం ఒక ఫెరోషియస్ క్యారెక్టర్ చేసింది. ఆవిడ ఎప్పుడు ఇలాగా ఇంత హార్ష్ క్యారెక్టర్ చేయలేదు. సో ఆవిడకి కూడా హైలైట్. ప్రతి ఒక్కరు ఈ సినిమాలో చేసినటువంటి నీరజ్ శ్యాము, నేహా సక్సేనా, దిశ వీళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రలకి డెఫినెట్గా న్యాయం చేశారు. వీళ్ళందరి సమిష్టి కృషితోటి, అలాగే నాకు, నేను ఎసెషన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ స్థాపించి చేసిన సినిమా ఇది, నా ఓన్ ప్రొడక్షన్. అయినా కూడా దీనికి వెనుదన్నుగా నిలిచి అండాదండ అయ్యి నిలబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. సంధ్యా రవి గారు, మంగమూరి శశికీరరావు గారు, లవరాజ్ గారు, లండన్ గణేష్, చీర్ల శ్రీనివాస్ యాదవ్, రాము, వీణ అని, వైష్ణవిని, చాలామంది, అంటే ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 25 మంది నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరి సపోర్టు, అలాగే మా టెక్నీషియన్స్ థ్రిల్లర్ మంజు, సాయి కుమార్ ఫైట్స్, థ్రిల్లర్ మంజు, తర్వాత సతీష్ అల్టిమేట్ షివు, వీళ్ళు ఫైట్స్ కంపోజ్ చేశారు, చాలా అద్భుతంగా చేశారు. అలాగే పాటలు పోతులు రవికేటన్ వీళ్ళు రాశారు. అవి డిఫరెంట్గా ఉన్నాయి సాంగ్స్ కూడా. ఒక యాక్షన్ ఫిలింలో ఏమేం కావాలి, ఒక మాస్ పిక్చర్లో ఏమేం కావాలి, అవన్నీ కూడా ఈ దండులో ఉన్నాయి. అండ్ ఫోటోగ్రఫీ రియల్ వర్షన్లో దాదాపు ఒక 12 గంటలు కంటిన్యూస్గా నిజమైన వర్షన్లో చేసాం. మామూలుగా అయితే సినిమాల కోసం అయితే క్రియేట్ చేస్తారు, వాటర్ ఇది పెట్టేసి క్రియేట్ చేస్తారు, మిషన్లు వేసి వాటర్ కొడతా ఉంటారు. బట్ రియల్ వెర్షన్లో తీయడం చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే, లైటింగ్ చేసుకోవడానికి వైర్లు, కరెంట్ షాక్ కొడుతుంది, ఇదంతా పెట్టుకుని చేయడం చాలా కష్టం. అది కూడా మా కెమెరామెన్ హరీష్ సార్ చేద్దాం డెఫినెట్గా అని చెప్పేసి, మా లైట్ మెన్, ఎవ్రీ లైట్ బాయ్ కూడా మాకు కోఆపరేట్ చేసి దండు బాగా రావాలని వాళ్ళు కూడా కష్టపడి సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరు దండు టీమ్ వర్క్. దండు సక్సెస్ అయింది, ఈరోజు కన్నడలో 3rd week రన్ అవుతుంది అని అంటే నా ఒక్కడిది కాదు, అందరు సపోర్ట్ చేశారు, అందరు బ్లెస్సింగ్స్ తోటి. అలాగే మీడియా వాళ్ళు కూడా 2-3 రోజుల తర్వాత చూశారు మన సినిమా. ప్రతి రిలీజ్ రోజు ప్రెస్ వాళ్ళు చూసి రివ్యూస్ రాస్తారు కదా అన్ని సినిమాలు. 5 సినిమా రిలీజ్ అయితే అందులో మన సినిమా చూడలేదు, రాయలేదు, నెక్స్ట్ వీక్ రాశారు కన్నడలో, నెక్స్ట్ వీక్ రాశారు, గ్రేట్ అని చెప్పేసి. ఇది ఈ సినిమా చూడలేకపోయాం,
వారం తర్వాత చూసాం ఏముంటుందిలే అనుకున్నాం. బట్ మౌత్ టాక్ తోటి జనాలతో వెళ్ళింది, డెఫినెట్గా చాలా బాగుంది, మంచి సినిమా అని చెప్పేసి దండు అని చెప్పేసి రాసినటువంటి అక్కడ పాత్రికేయులు మిత్రులకి, అలాగే ఇక్కడ పాత్రికేయ మిత్రులు మీడియా వాళ్ళు నాకు దాదాపు 20 ఏళ్ళుగా తెలుసు, వాళ్ళందరూ కూడా ప్రతిసారి నాకు చెప్పేవాళ్ళు సంజీవ్ గారు మీరు సక్సెస్ అవుతారు, డెఫినెట్గా అయితే మంచి పొజిషన్లో చూస్తాం, మంచి డైరెక్టర్గా చూస్తామన్నారు. అలాగే వాళ్ళందరి ఆశీర్వాద బలంతో నేను దండు అక్కడ కన్నడలో సక్సెస్ఫుల్గా 3rd week రన్ అయ్యే దీంట్లో పెద్ద సక్సెస్ అయింది, పెద్ద డైరెక్టర్గా అక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నాను. అలాగే తెలుగులో మనవాళ్ళు ఆదరిస్తారు డెఫినెట్గా. దండు సక్సెస్ నాకు చాలా హ్యాపీగా ఉంది, తెలుగులో కూడా దండు సక్సెస్ అవుతుంది. అండ్ ఆడియో ఫంక్షన్ నిన్న చాలా గ్రాండ్గా జరిగింది, శ్రీవాసు ముప్పలనేని శివ గారు, తర్వాత చాలామంది రామ సత్యనారాయణ గారు, డిఎస్ రావు గారు, శివకుమార్ గారు, చాలామంది వచ్చారు, శివారెడ్డి గారు, చాలామంది వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి సక్సెస్ఫుల్గా ఈవెంట్ని నడిపించారు. ఆడియో బాగుంది, ట్రైలర్స్ బాగున్నాయి, సూపర్గా ఉంటుంది సినిమా. ప్రతి ఒక్కరు హార్ట్ఫుల్గా చెప్పినటువంటి ఒపీనియన్ ఏంటంటే దండు కన్నడలోనే కాదు తెలుగులో కూడా పెద్ద సక్సెస్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు, ఆశీర్వదించారు. సో కీప్ వాచింగ్, అన్ని ఛానల్స్లో చూడండి, మీకు నచ్చితే రండి థియేటర్కి రండి, ట్రైలర్స్ చూస్తేనే అర్థమవుతుంది దండు ఏంటి అనేది. రియల్ స్టోరీ, రియల్ లైఫ్ స్టోరీ, డెఫినెట్గా మిమ్మల్ని సంతృప్తిపరుస్తుంది దండు. థ్యాంక్ యూ. Who is a wonderful director. It was his dream project, and a lot of people who have come forward and supported this particular project.